హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచరం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచరం పట్టే కదా మనం అన్ని చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచరం చూసుకోవాలి. ఈ నెల గోచరం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డ్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే, మనం ఓకే ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు, శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, జూన్ 30th అయ్యారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారు అనమాట, రిట్రోగ్రేషన్. వక్రచి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు, అలాగే మేషంలో ఏమి లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కూచుడేమో మూవ్ అయ్యారు. ఎక్కడికి? వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన ఆగస్ట్ 16th ఆయన ఓన్ హౌస్ ఆయన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు? ఇక్కడ బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో మళ్ళా రిట్రోగ్రేషన్. చూసావు కదా ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను, రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడు. శుక్రుడేమో కన్యకి ఆగస్ట్ 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో, ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే ఆగస్ట్ 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి, వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. ఇక మొట్టమొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, శ్రావణ మాసం అనుకోవచ్చు లేదా ఈ ఆగస్టు మాసం అనుకోవచ్చు, ఏదైనా కానివ్వండి, ఎలా ఉండబోతోంది మేషరాశి? మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి, ఎందుకంటే ఆ రాశికి అధిపతి ఏమో మనకి రెండో ఇంట్లో పడ్డారు. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే మనకి నీచగ్రహాలు 3, 6, 11లో ఉంటే బాగుంటాయి, మన శుభగ్రహాలు కొన్ని. అదే జూపిటర్ ఏంటంటే 2, 5 ఇలాంటి ప్లేసెస్లో ఉంటే చాలా యోగిస్తారు అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ రాశి వాళ్ళకి, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి కెరియర్లో చాలా బాగుంటుంది, అంటే అభివృద్ధి అనేది చాలా ఉంటుంది. ఎందుకని ఉంటుంది అంటే అక్కడ డబ్బు రావాలి, సంపద రావాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే ఆ రాశికి అధిపతి రెండో ఇంటికి వెళ్ళిపోయారు, జూపిటర్తో పాటు ఉన్నారు. సో ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. బిజినెస్ పీపుల్కి అలా ఏంటంటే కాంపిటీటర్ కన్నా వీళ్ళు బాగా పైకి వస్తారు, అండ్ ఆల్సో డబ్బు కూడా, రాబడి కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పాలన్నమాట. క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి లాభమే ఉంటుంది. అదొకటి కాకుండా మనం ఇంకోటి మనం చూడవలసింది ఏంటంటే, ఇప్పుడు సన్ అంటే ఏంటంటే 5 ఇంటి అధిపత్యము 4 ఇంట్లో అంటే కంఫర్టబుల్గా ఉన్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి కిందకి దిగుతున్నారు అనమాట, అంటే ఆగస్ట్ 15th తర్వాత అనుకుందాము. కిందకి దిగినప్పుడు ఇంకా బాగుంటుంది, వాళ్ళ పిల్లలకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 7th లో కూడా ఇక్కడే ఉన్నారు. సో చాలా బాగుంటుంది, అంటే దాంపత్య జీవితం బాగుంటుంది, హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది, అంటే అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ చాలా తగ్గుతాయి, అనుకూల పరిస్థితి అనేది పెరుగుతుంది అని చెప్పుకోవాలన్నమాట. కానీ ఇక్కడ మళ్ళీ ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఇస్తారు అంటే ఇక్కడ మనకి 3rd లార్డ్ మెర్కురీ ఏమో మనకి 5th హౌస్లో ఉన్నారు. అంటే ఏంటి, మనకి ఖర్చు అనేది అధికం ఉంటుంది. దేంట్లో ఉంటుంది? ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో, మెడికల్ విషయంలో, పిల్లల విషయంలో తప్పక ఖర్చు పెట్టవలసి వస్తుంది. వాళ్ళని ఎలాగో ఇప్పుడు స్కూల్స్ అన్ని మొదలయ్యాయి, స్కూల్స్ మొదలయ్యాయి, అలాగే చూసుకుంటారు ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. కానీ మనం మాట్లాడేది ఆర్థిక ఖర్చు, ఎందుకంటే 2nd హౌస్ లో జూపిటర్ కూడా ఉన్నారు, ఆయన 12th లార్డ్, 12th హౌస్ లార్డ్ అయ్యాడు. సో అక్కడ ఏంటంటే అధిక మించి ఖర్చు పెట్టాలి అంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హెల్త్ చూసుకోవాలి. అలాగే పెద్దల విషయంలో, ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు కదా,
వాళ్ళ విషయంలో కూడా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడం అనేది ఇంకా తప్పదు అని చెప్పుకోవాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ రంగంలో బాగుంటుందని చెప్పాను కదా, అదే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే సన్ దిగిన తర్వాత చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న మహిళలకు కూడాను పిల్లల్ని చూసుకోవడం, అలాగే ఇల్లు అలంకారం చేసుకోవడం, బంధుమిత్రుల్ని కలయిక అండ్ ఆల్సో ఏంటి మనకి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఖరీదైన వస్తువు తప్పక కొనుక్కుంటారు. అందుకనే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే శుభం అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ దుబ్రా ఖర్చు అని చెప్పకూడదు, మంచి మంచి ఖర్చు అన్నమాట. తప్పక బాగుంటుంది ఈ నెల, ఎస్పెషల్ మేషన్ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే ట్రావెలింగ్ విషయానికి వస్తే కనుక స్టూడెంట్స్ కి చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళు అనుకున్న మార్క్స్ కానీ లేకపోతే స్థాయి కానీ రాకపోయినా వాళ్ళు అనుకున్న గోల్ అయితే సాధిస్తారు అని చెప్పుకోవాలన్నమాట. ట్రావెలింగ్ అయితే ఉంది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా ఉంది. ఎంజాయ్ చేసే ఒక మంత్, హ్యాపీగా ఉండే ఒక మంత్ అనే చెప్పుకోవాలి మేషరాశి వాళ్ళకి. అలాగే మనం పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు స్కందుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం వెళ్ళి పూజ చేయడం, నేనైతే పాలాభిషేకం చేయడం తప్పక చెప్తూ ఉంటాను, చేయడం అనేది చాలా మంచిది. అది కాకుండా దుర్గా చాలీస ఫ్రైడే అలాగే ట్యూస్డే చదువుకోవడం చాలా చాలా మంచిది. గోవుకి కూడా మనం ఆహారం పెట్టడం చాలా మంచిది అన్నమాట. ఇవన్నీ చేసుకుంటే కనుక వాళ్ళకి తప్పక బాగుంటుంది. పాజిటివిటీ ఈ నెల కాకపోయినా లాంగ్ టర్మ్ లో వాళ్ళకి పాజిటివిటీ అనేది తప్పక తిరిగి వస్తుంది. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు, అంటే ఏంటి మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది, చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా, సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అన్నమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరలే. యాక్చువల్ గా జాతకం పరిశీలించుకుంటే మంచి జాతిరత్నం కానీ వాళ్ళ జాతక రీత్యా జాతిరత్నం కానీ అలాగే పరిహారం కానీ పూజలు కానీ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు స్పెషల్ పూజలు చేయాలా అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. చాలా అండి, చాలా చక్కగా వివరించారు. అదండి మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం అనేది చాలా బాగుంది. ఇంకా పరిహారాలు చెప్పారు, పరిహారాలను కూడా తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. జాతకాలు పరిశీలించుకోవాలి, మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.